नमस्ते अंडी, वेलकम बैक टू अवर चैनल फील गुड मीना कुमारी। फ्रेंड्स अंदर बहुनारा? मरक मंच वीडियो तो मे मुझे वीडियो एटनी टाइम के अर्थम उंटे टाइटल अलागे फर्स्ट क्लिपिंग चूसर कदा। 5 days नीचे वीडियो पेटकान कारण इदे अकेशन अंडी। मेनल्लुड मैरेज अन्ट, सो ऊरेला अड़ 5 days उन्ना अशेष अलागे मैरेज अंटे मैरेज रोजुवे का मैरेज मुंदु रोजु अलागे मैरेज तर्वाता मेमेला एंजॉय चेसाम अलागे मैरेज एला जरिगिंदने विषयालु मीतो शेर चेसुकुंटुन्नानु। अलागे मा ऊर्लो उंडे चाला मंदिनि मीकु परिचयं चेयबोतुन्नानु। मरिंत कलिसि वीडियोलोकि वेल्लिपोदाम। इंका एवरैना मन चानल्नि सब्स्क्राइब चेयनट्लयिते सब्स्क्राइब चेसि पक्कन उन्न बेल ऐकान् कूडा क्लिक चेयंडि। ఇప్పుడు మీరు చూస్తున్న అబ్బాయి పెళ్లి కొడుకు అండి. అయితే పెళ్లి ముందు రోజు అన్నమాట. పెళ్లి రోజు పెళ్లి కొడుకు మొత్తం పసుపంతా రాసేస్తుంటారు. సో ఆ రోజు మీకు ఫుల్ లుక్ ఏ తెలియదు. అందుకని చెప్పేసి ముందు నేను అప్పుడే ఇంకా దిగాను, అంటే పెళ్లి ముందు రోజే వెళ్ళాను. అయితే ఇలా వెంకటరమణ, పెళ్లి కొడుకు పేరు వెంకటరమణ, నువ్వు రేపు పసుపంతా రాసేస్తారనమాట. సో ఆ రోజు నీ ఫేస్ అందరికీ క్లియర్గా కనిపించదని చెప్పేసి ఈ రోజే వీడియో తీస్తానని చెప్పేసి తీశాను. ఇంకా పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అనమాట. పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ నాకు ఇక్కడ మేనల్లుడు, అలాగే కొడుకు వారు అవుతాడు తిను చక్రి మా తమ్ముడు. వీరంతా కూడా మన ఛానల్ ఫాలోవర్స్ అండి. ఈ అబ్బాయి వచ్చేసి మా మేనకోడలి కొడుకు అనమాట. ఆల్వేస్ స్మైలింగ్ అనమాట, 24/7 ఎప్పుడు స్మైల్ ఉంటుందిరా, చాలా కామ్గా ఉంటాడు. మేము వచ్చిన రోజే ఇంకా అలా వచ్చా. మా మేనకోడల పిల్లలు, మా పిల్లలు, ఇంకా మా అన్నయ్య పాప చక్కగా ఆడుకోవడం స్టార్ట్ చేశారు. మేము ఊరు వెళ్ళామంటే మా పిల్లల సంగతే మాకు ఉండదని చక్కగా వాళ్ళు ఆడుకుంటారు, టైంకి వచ్చి తినేస్తూ ఉంటారు అనమాట. సో మా ఇంట్లో అయితే అలా చేస్తారు, కానీ బయటికి వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు. మా అన్నయ్య కొడుకు చూడండి, సిక్కుపడిపోతున్నాడు పాపం. వాళ్ళతో అమ్మాయిలతో ఆడుకోవడానికి ఇష్టపడ్డా అనమాట. మా వద్దని మీరు చూసే ఉంటారు. అండ్ పిల్లలు ఏవో టిక్ టాక్ అంటే లైట్స్ ఏవో వచ్చాయి, కింద జోకి ఆ లైట్స్ వచ్చాయి అనమాట. సో డెంటిస్ట్ ఆట ఆడుతున్నారు అనమాట. ఏమాట అంటే డెంటిస్ట్ ఆట అంట. ఇది పెళ్ళి ముందు రోజు నైట్ అనమాట. సో ఇక్కడ మేము డిన్నర్కి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో చిన్న మీటింగ్ అనమాట. మా పిల్లలు వచ్చి ఉప్పర్ మీటింగ్ అంటున్నారు. వీళ్ళంతా బ్యాచ్ అంతా వచ్చారు, 5 members. మేము ఇక్కడ ఉన్నాం, ఇటు నుంచి వెళ్తున్నాం భోజనంకి. మేనగోడలి కొడుకు పేరు విహన్ అండి. మీకు ముందు పేరు చెప్పడం మర్చిపోయాను. అయితే ఏమంటున్నానంటే అన్నయ్య వాళ్ళకి 3 పాపలు. సో చిన్నమ్మాయి, పెద్దమ్మాయి, మిడిల్ అమ్మాయి అని చెప్పేసి నేను ముందు వాయిస్ చెప్పాను అనమాట. అందుకే నవ్వుతున్నారు వాళ్ళు. సో అది పక్క నుంచి డిస్టర్బెన్స్ వచ్చిందనేసి ఆ వాయిస్ తీసి ఇప్పుడు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ మేము ముందు అంటే పెళ్ళి ముందు రోజు నైట్ ఈ విధంగా ఇక్కడ డిన్నర్ చేస్తున్నాము. నా వీడియోస్ చూసి వీళ్ళకి బాగా అలవాటు అయిపోయిందని, నేను ఏ విధంగా మాట్లాడుతాను, ఏ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడుతాను చెప్పేసి మా మేనకోడళ్ళు బాగా ఇమిటేట్ చేస్తారు. ఇక్కడ నేను ఈ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడుతున్నాను, ఏం చెప్తాను అని చెప్పేసి మా మేనకోడలు చెప్తాను చూడండి. అలా చెప్తుంది, నెక్స్ట్ ఏప్రిల్లో ఈవిడ ప్రోగ్రామ్, నెక్స్ట్ ఫంక్షన్ అని చెప్పు. అయిపోయింది చాలా. ఈవిడ మనోజన అండి, చక్కగా అరిసెలు బాగా చేస్తారు. సో డీలరమ్మ అంటారు అందరు కూడా. కాకపోతే ఈవిడ డీలర్ జాబ్ చేయకపోయినప్పటికీ డీలరమ్మ అని పేరు వచ్చింది. అదొక పెద్ద కథ అనమాట. ఇక్కడ బ్యానర్ కడుతున్నారండి. నన్ను ఎందుకు పిలిచారంటే వీడియోలోకి, చక్రి అన్నాడు. అక్క నువ్వు వీడియోలో లేకపోతే ఎడిటింగ్లో లేపేస్తావు, సో వీడియోలో నువ్వు ఉండాలని చెప్పేసి పక్కనే వీళ్ళు నిల్చోపెట్టుకున్నాను అనమాట. అంతేకాని నేను బ్యానర్ కట్టలేదండి. చక్రి ఎంత తెలివిగా ఆలోచించాడు చూస్తారు కదా. ఇక్కడైతే మా అన్నయ్య భోజనం చేస్తున్నాడు. వీడియోలో ఎక్కడ కూడా అన్నయ్య కనిపించడు, ఫుల్ భోజనాల దగ్గర ఏర్పాట్ల దగ్గర ఉన్నాడు తప్ప అసలు వీడియోలో ఎక్కడ ఉంటాడు అనమాట. ఇదే చూడడం. అన్నయ్య వాళ్ళు ఏంటంటే రెడీ అవ్వడానికి, ఫొటోస్ తీసుకోవడానికి అలా ప్రిఫరెన్స్ ఇవ్వరు. వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం అవ్వడానికి, వచ్చిన వాళ్ళు సరిగ్గా భోజనం చేశారా లేదా, అలాగే ఏర్పాట్లు అయినా సరిగ్గా ఉన్నాయా లేవా, వీళ్ళ పని అదనమాట. పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అందరూ కూడా భోజనం చేస్తున్నారండి. ఫ్రెండ్స్ అంటే ఊర్లో ఉండేవాళ్ళే, మేనల్లుళ్ళు, ఇంకా అక్క పిల్లలు అలా అనమాట. ఇక్కడ మా నాన్నగారు ఫోన్ మాట్లాడుతున్నారు. నాన్నగారు కూడా వీడియోలో ఎక్కడ కనిపించరు, ఎందుకంటే వీళ్ళు తోటలోనే ఉన్నారు. గోంద్ర వచ్చినన్ని మీరు ఆల్రెడీ చూసే ఉంటారండి దినేష్ మ్యారేజ్ వీడియోలో. అలాగే ఉమన్నయ్య కూడా ఇక్కడ ఉన్నారు. చాలామంది ఉన్నారండి. కాకపోతే నేను చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసాను కదా. అలాగే స్వామినాయన్ చూసారు కదా మా తమ్ముడిని. నైట్ టైం మన తోట ఇలా ఉంటుందండి. కొబ్బరి తోట కూడా మీరు ఈ డెకరేషన్ లేకుండా మామూలుగా చూసుంటారు. ఒక వీడియో పెట్టాను, ఒకటి రెండు వీడియోలు పెట్టాను. మేనకోడలి కూతురు అంటే చేతన బర్త్డే కూడా ఆ రోజు అనమాట. సో తన బర్త్డే సెలబ్రేషన్ ఈ విధంగా అయింది. ఏంటంటే అన్ని హంగులు హార్బాటాల కన్నా అందరూ ఉండేటప్పుడు చేస్తే చాలా బాగుంటుందండి. సో అందరం ఉన్నాం కదా, తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది.
చూసారు కదండి సందడి. ఇక్కడైతే మేమందరం కూడా అంటే మా ఆడపిల్లలు మా చిన్నతోడు ఆడపిల్లలందరూ ఒకే దగ్గర ఉంటే ఈ విధంగా సందడిగా ఉంటుంది. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ అందరూ అంటుంటారు అనమాట, మీనా నువ్వు ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుందని. అలాగే ఇక్కడ పాప అంటే బర్త్డే పాప, అలాగే వాళ్ళ ఫ్యామిలీ చూసారు కదా. ఇంకా మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా బర్త్డే పార్టీలు అంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మ్యారేజ్కి వెళ్ళి వచ్చాక నా టోన్ కొంచెం పాడైంది, ఎందుకంటే మీకు తెలుసు కదా ఎప్పుడు ఏ మ్యారేజ్కి వెళ్ళి నాకు గొంతు పెట్టేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా అదే కామను. ఇక్కడ మా ఫ్యామిలీ అండ్ చేతన ఉంది. మా చిన్నపాప ఎక్కడుందో చెప్పాను కదా, పెళ్లి రోజు కంటే పెళ్లి ముందు రోజు మేము బాగా ఎంజాయ్ చేస్తాం. తర్వాత పిల్లలు అయితే డ్యాన్స్లు మొదలు పెట్టారండి. ఇంకా వీళ్ళు ఐదుగురు కలిసారంటే చక్కగా ఆడుకుంటారు. ఇంకా వాళ్ళ ఆటపాటలో వాళ్ళు ములుగు తీరుతారు అనమాట. అమ్మాయిలు ఇంత కష్టపడి డ్యాన్స్ చేస్తే మా మేనల్లుడు మాత్రం డ్యాన్స్ చేయలేదు. వాళ్ళకేమో మా అమ్మేమో పాలు తీసుకొచ్చి ఇస్తుందన్నమాట కష్టపడ్డాడని. అండ్ మా లావణ్య అయితే కూర్చొని ఫోన్ చూసుకుంటుంది, ఎందుకంటే తను ప్రెగ్నెంట్ కదా. తనైతే కొంచెం ఎంజాయ్మెంట్ మిస్ అయ్యిందనమాట. ఫస్ట్ అంతా పిల్లలు డ్యాన్స్ చేస్తారు, తర్వాత పెద్దవాళ్ళు డ్యాన్స్ చేస్తారనమాట. సో ఇప్పుడు చూడండి. ఆ వైట్ అండ్ రెడ్ ఫ్రాక్ అయితే మా మా అన్నయ్య వాళ్ళ పాప అండి, చూసే ఉంటారు మీరు. తను చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు ఆ సాంగ్ ఎందుకు ప్లే చేయలేదంటే మనం యూట్యూబ్లో సాంగ్స్ ఒరిజినల్ సాంగ్స్ ప్లే చేయకూడదు, అందుకని చెప్పేసి వాయిస్ తగ్గించేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పెళ్లి కొడుకు పాపం ఫుల్ బిజీగా ఉంటే వాడిని తీసుకొచ్చి చక్కగా డ్యాన్స్ చేయిస్తున్నారు వీళ్ళు, ఎందుకంటే నెక్స్ట్ డే పెళ్లి రోజు ఏంటంటే చాలా బిజీ అయిపోతారు. ఇంకా యూత్ అంతా కూడా డ్యాన్స్ చేస్తుంటారు. సో అందరు జెంట్స్ ఉంటారని చెప్పేసి అప్పుడు మగమాటం వీళ్ళకి. ఈరోజు అంటే పెళ్లి ముందు రోజు చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా కృష్ణన్నయ్య అయితే మేము డ్యాన్స్ చేసి చక్కగా మురిసిపోతూ ఉంటాడు, ఎందుకంటే మేము సంతోషంగా ఉంటే తను కూడా సంతోషంగా ఉంటాడు. అక్కడ ఎవరు బయట వాళ్ళు లేరు, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఏమనరనమాట. తర్వాత నేను పెళ్లి రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పెళ్లి కూతుర్ని తీసుకురావడానికి వెళ్తున్నా అనమాట. ఇక్కడ 6:30 అలా అవుతుంది. ముందు రోజే ఒక 50 మెంబర్స్ వెళ్తారు, ముత్తైదువులు పిలుపు అంటారన్నమాట, పిలుపులకు వెళ్తారు. సో వాళ్ళు బోన్ చేసి వచ్చేస్తారు. తర్వాత నెక్స్ట్ డే ఎవరో ఒకరు వెళ్ళి ఈ విధంగా పెళ్లి కూతుర్ని తీసుకురావాలన్నమాట. సో అప్పుడే స్టార్ట్ చేస్తారు వీడియో అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నారు చూడండి. విన్నారు కదా, ఇదైతే కారులో వీడియో అండి. వెళ్ళేటప్పుడు క్లైమేట్ చాలా బాగుంది, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అలాగే మంచు కురుస్తుంది బాగా. అండ్ నేనైతే ఎక్కువగా రెడీ అవ్వలేదు, మార్నింగే కదా. సో నా లైఫ్లో ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అవ్వడం ఇదేనండి. ఒక 5 మినిట్లో సారీ కట్టేశాను, ఎందుకంటే పెళ్లి కూతురు వాళ్ళ ఊరు చాలా దూరం, సో వెళ్ళి రావాలి కాబట్టి కొంచెం తొందరగా రెడీ అయ్యాను. ఇక్కడైతే మన తోటలో కొబ్బరి తోట చూస్తారు కదా, కొబ్బరి తోటలో ఈ విధంగా వంటలు చేస్తున్నారు. ఇక్కడ మన జనరల్గా పట్టణాల్లో ఏంటంటే జెంట్స్ లేడీస్ ఉంటారు, జెంట్స్ అయితే మధ్యాహ్నం భోజనం టైంకి అలా వస్తారు కదా, కానీ ఇక్కడ అలా కాదు. ఊర్లో ఉండే జెంట్స్ అందరూ కూడా అందరంటే అందరు కాదు, కొంతమంది ఇలా వంటలు చేసే టైంలో వస్తారు, అలాగే అక్కడ ఉండి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. వచ్చే వాళ్ళకి ఈ విధంగా టిఫిన్లు పెళ్లి వాళ్ళు ఏర్పాటు చేస్తారనమాట. చాలా సరదాగా ఉంటుంది. మామూలుగా మనకు సిటీల్లో ఈ కల్చర్ అయితే మనకు కనిపించదు. ఈ వీడియో అయితే పెళ్లి కూతురు వాళ్ళ ఊరు దగ్గరలో ఉన్నామన్నమాట, సో అప్పుడు వీడియో తీశాను. మరి ఎందుకు అని చెప్పేసి జర్నీ మొత్తం తీయలేదు. అండ్ పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, తను అక్కడ రెడీ అయిపోయి రెడీగా ఉందన్నమాట. సో అక్కడ చిన్న పిక్ తీసుకున్నాం అనమాట. ఆల్రెడీ తను ఏంటంటే రెడీ అయినాక ఫొటోస్ తీసుకుంటుంది, ఎందుకంటే తర్వాత పసుపు రాసేస్తారు కదా. సో ఈ విధంగా పెళ్లి కూతురికి పసుపు రాసి పెళ్లి కూతురిని చేస్తారు. వాళ్ళ అమ్మగారు ఒడిలో కూర్చోబెట్టి ఈ విధంగా పసుపు రాస్తారండి. ఈ విధంగా అబ్బాయికి కూడా చేస్తూ ఉంటారు, చూసే ఉంటారు కదా మీరు. జనరల్గా అయితే సిటీల్లో పసుపు రాయినివ్వరు, ఎందుకంటే ఫేషియల్స్ అవి చేయించుకుంటారు కదా, సో పాడైపోతుందని చెప్పేసి ఫేస్. కానీ ఇక్కడైతే విలేజ్లో మాత్రం ఊరుకోరు, పసుపు రాసిస్తూ ఉంటారు. ఎంత రాసిన ఫేర్ అండ్ లవ్లీ ఫౌండేషన్ అంత వేస్ట్. ఇంకా తర్వాత పెళ్లి కూతుర్ని ఇంకా కారులో కూర్చోబెట్టేసారు, వచ్చేసాము. ఈలోపు మా ఇంట్లో మా పిల్లల్ని మా వదిన అండ్ మరదలు ఉన్నారు కదా, వాళ్ళు చక్కగా రెడీ చేసేసారు. ఎందుకంటే ముందే చెప్పాను నేను ఊరు వెళ్ళిపోతే పిల్లల్ని ఎవరు రెడీ చేయరు, నాకు లేట్ అయిపోతుంది, నేను వెళ్ళను అంటే మేము రెడీ చేస్తామంటే నేను వెళ్ళాను అనమాట. సో వాళ్ళు రెడీ చేశారు పిల్లల్ని, వీళ్ళు చక్కగా ఎంజాయ్ చేశారు. చూసారు కదా వీళ్ళు ఐదుగురు పెళ్లి ముందు రోజు నుంచి మళ్ళీ యానాల వరకు, అంటే యానాలు అంటే మీకు తెలియదా చెప్తాను తర్వాత, సండే వరకు కూడా ఇదే ఎంజాయ్మెంట్లో ఉన్నారనమాట. ఎక్కడ చూసినా ఐదుగురు కనిపిస్తారు, ఒక్కరు కనిపించరు. మా హస్బెండ్ని మీరు చాలాసార్లు చూసే ఉంటారు, మా మేనల్ని చూస్తారు ఎంత బుద్ధిగా ఉన్నాడు. ఇక
ఇక్కడ వెంకటరమణ్ కూడా పెళ్లి కొడుకుని చేస్తున్నారు. అక్కడ పెళ్లి కూతురుని చేశారు కదా, అలాగేనమాట. సో పెళ్లి కొడుకు వాళ్ళ తాతగారు తెచ్చిన ఆ రైస్ మీద కూర్చోబెట్టి పసుపు రాసి పెళ్లి కొడుకుని చేస్తారనమాట. పెళ్లి కొడుకు వాళ్ళ తాతగారు రైస్ అలాగే అంటే బియ్యం అలాగే పసుపు కుంకుమ తెస్తారండి. అంటే ఒక అమ్మాయి పుట్టిన నుంచి మళ్ళీ అమ్మాయి పిల్లల పెళ్లి వరకు కూడా కన్నవారికి బాధ్యత ఉంటుందన్నమాట. సో ఇటువంటి సాంప్రదాయాలు పెడితే కన్నవారికి వాళ్ళకి అనుబంధం ఉంటుందేమో అని బహుశా మన పెద్దలు ఈ సాంప్రదాయం పెట్టే ఉంటారు. సో మామూలు టైంలో ఇచ్చిన ఇవ్వకపోయినా పెళ్లి టైంలో ఇవ్వాలన్నమాట. సో ఇటువంటి సందర్భాల్లో ఇవ్వాలి. అండ్ ఇక్కడ నేను వచ్చిన వెంటనే మా బాహులేయ తెలుసు కదా, బావస్ నాయుడు మా స్వామి నాయుడు వాళ్ళ అబ్బాయి వచ్చాడు. సో వాడితో కొన్ని పిక్స్ తీసుకున్నాము, అందరం రెడీగా ఉన్నామని చెప్పేసి ఈ విధంగా ఫొటోస్ తీసుకున్నాము. ఎక్కడైనా మేము తీసుకుంటాం కానీ మా అమ్మ అయితే మాత్రం మనకు అందుబాటులో ఉండదు. సో పింక్ కలర్ సారీ మా మదర్, మీరు చూసారు కదా. మేము ఊరు వెళ్ళామంటే మా అమ్మ మరీ బిజీ అయిపోద్దండి. అండ్ తర్వాత మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి, అన్నయ్య వాళ్ళ అబ్బాయితో కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. మా చిన్న పాప అన్న మాటలకు ఈ విధంగా అందరూ నవ్వుతున్నారు, ఒకసారి వినండి. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ అయితే మా ఊరి రథాలమ్మ తల్లి టెంపుల్ అనమాట. సో ఊరంతా కూడా ఈ విధంగా గ్రామ దేవతల విగ్రహాలు గుడ్లు అక్కడక్కడ ఉంటాయి కదా. సో అందరూ వెళ్ళి అంటే పెళ్లి రోజు మార్నింగ్ ఈ విధంగా గ్రామ దేవతలకు పూజలు చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని మా ఊర్లో అయితే గుండంసాల అంటారండి, మీ వైపు ఏమంటారు నాకు తెలీదు. అలాగే ఇక్కడ అందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. సో అందరూ వచ్చి అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా పూజించరు, ఒక ఇద్దరు ముగ్గురు పూజిస్తూ ఉంటారు, మిగతా వాళ్ళు అలా ఉంటారనమాట. సో అందరూ ఇక్కడ ఈ ప్లేట్ పట్టుకున్న ఆవిడేమో మా మేనల్లుడు వాళ్ళ భార్య. సో పెళ్లి కొడుక్కి వదినవుతుంది. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ మా ఊరు యూత్ అండి, ఎయిర్ ఫోర్స్ ఆర్మీ. నాకు స్పెక్టికల్స్ పెట్టిన అబ్బాయి అయితే మా అక్క వాళ్ళ అబ్బాయి అండి. సో తను డిఎస్సీ ఆస్పిరెంట్. ఇంకా గుండం సార్ ఇప్పుడు చాలా వీడియోస్ తీసాం, బట్ కొన్ని అయితే వీడియోలు అందే అయిపోతుందని తగ్గించడం జరిగింది. ఇక్కడ మా మేనకోడలందరూ చూడండి, కొంచెం ఈ డ్యూటీ అంతా కూడా పవిత్ర చేసేది అంటే సెల్ఫీలు తీయడం, వీడియోలు తీయడం. కానీ ఎందుకు ఆ రోజు తను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపలేదు. సో నాకు ఎక్కువగా వర్క్ పడిందనమాట, వీడియోస్ తీనే తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా మా వదిన, పవిత్ర, అనిత, చేతన ఆ రోజు ఫుల్గా ఎండలో తిరుగుతాం. అయితే అందరూ ఉంటారు కదా, సో ఎండ వాన కనిపించదు, తర్వాత తెలుస్తుంది అనమాట. ఈ విధంగా గుండంసాల టైంలో అయితే అబ్బాయిలు డ్యాన్స్ చేస్తూ ఉంటారు, అలాగే అమ్మాయిలు కూడా చేశారు, అప్పుడు నేను మిస్ అయ్యాను. ఒకవైపు గుండంసాల అయితే ఇంకొక వైపు అంటే పెళ్లి దగ్గర ఈ విధంగా లంచ్కైతే ఏర్పాట్లు చేస్తున్నారు. కొబ్బరి తోటలో కొబ్బరి చెట్లు కనబడకుండా ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. కళ్యాణ మండపంలో కంటే ఈ విధంగా కొబ్బరి తోటలో మ్యారేజ్ అయితే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు మీరు చూస్తున్నారు మా ఊరు బడి, నేను చదువుకున్న స్కూల్ అనమాట. మా ఊళ్ళో నేను 7th క్లాస్ వరకు చదివానండి. సో ఎవరి స్కూల్ అయినా వాళ్ళకు కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి కదా. సో నాతో పాటు చాలామంది వచ్చారు కదా, వాళ్ళు కూడా ఈ స్కూల్లో చదివిన వాళ్ళే, మా ఊరు పిల్లలే. సో వాళ్ళు విధంగా మాట్లాడుకుంటున్నారు అప్పుడు అలా చేసాం ఇలా చేసామని. సో అటువంటిప్పుడు నేను వీడియో తీసాను, చూడండి. మీరు ఏ బ్యాచ్? 2000 ఫస్ట్ ఇటు మాట్లాడండి రా. స్కూల్కి లోపలికి 4 క్లాస్ సిక్స్త్ నుంచి రిపేర్ ఎస్బీఎల్ అంటే నువ్వు పిల్లలకి ఎంత లంచ్ ఇచ్చావు, ఎన్ని చాక్లెట్లు ఇచ్చావు అంటే ఓట్లే, అంటే ఎలక్షన్ ఉండదు ఓట్లేసా. ఎస్బీఎల్ గా ఉన్నప్పుడు నువ్వేం సాధించావు, స్కూల్ కోసం ఏం చేసావు నువ్వా? న్యాచురల్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళ వాయిస్ అలా ఉంచేసానండి. అండ్ ఇక్కడ వీళ్ళైతే అక్కను ఎడిటింగ్లో తీసేకు ఈ వీడియోస్ అన్నీ కూడా మిస్ కాకుండా పెట్టు అని మరీ మరీ చెప్పారు, అందుకని చెప్పేసి వీడియో పెట్టాను. సో వాళ్ళు హ్యాపీ.
ఇప్పుడు నేను వెళ్తున్న క్లాస్ రూమ్ అయితే నేను చిన్నప్పుడు చదువుకున్న బిల్డింగ్ అన్నమాట. సో అప్పుడేంటంటే ఒకే ఒక రూమ్ ఉండేది. అప్పుడైతే ఒకే బిల్డింగ్తో 1 నుంచి 7వ తరగతి వరకు క్లాసులు అయ్యేవండి. అలాగే చెట్టు కింద కూడా క్లాసులు చెప్పేవాళ్ళు. వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ వీడియో తీసుకున్నారండి. సో అదైతే మేము మిస్ అయ్యాము. తర్వాత ఇక్కడ లంచ్ టైం కదా, పిల్లలందరూ బయటకు వచ్చి చూస్తున్నారు. నేను ఆల్రెడీ నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని అందరికీ తెలుసు. ఈ మర్రి చెట్లు అయితే చాలా బాగుంటుందండి. మేము చిన్నప్పుడు వేశారు, ఎంత పెద్ద చెట్లు అయిపోయాయి చూడండి. అండ్ ఇక్కడ మా గగన్ వచ్చారు, మాలతి, మాలతిని తీసుకొచ్చారు స్వామిబాబు. మాలతి అంటే తెలుసు కదా మరదలు. మా గగన్ ఏంటంటే పెద్ద అయితే అలాగ బండి ఎక్కిస్తారంట మాకు, అందుకని చెప్పేసి ఇప్పటి నుంచే మేము బుల్లెట్ బండి ఎక్కి వీడియోస్ తీసుకున్నాము. ఇవేంటంటే మా ఊరి శివాలయం దగ్గర ఈ విధంగా పసుపు పువ్వులు ఉంటాయండి. మొత్తం నేలంతా కూడా పచ్చగా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఉండే గుళ్ళన్నీ కూడా మీకు ఫాస్ట్గా చూపించేస్తున్నాను. సంతోష్మాత టెంపుల్ అండి, ఫస్ట్ మా ఊరికి సంతోష్మాత టెంపుల్ అనమాట. ఆ దేవిని తెచ్చిన తర్వాత మా ఊరిలో చాలా బాగుంది, పంటలన్నీ కూడా బాగా పండాయి, బాగుందని అందరూ అనుకుంటారు. అండ్ రామాలయం, మా ఊరు రామాలయం అనమాట. ఇక్కడ లాస్ట్ అనమాట, గుండంసాల్ లాస్ట్ అయిపోతుంది. మళ్ళీ మేము అందరం వీడియోస్ తీసుకున్నాము గుండంసాల్కు. ఈ విధంగా పైన ఒక దుప్పటి పెట్టేసి తీసుకెళ్తారండి. అది ఎండని కాదు, మామూలుగా ఈవినింగ్ టైంలో కూడా అలాగే తీసుకెళ్తారు. సో అది ఆచారం. ఇక్కడ వినండి ఒకసారి, నేను ఇంటెట్ చేస్తాను. ఇక్కడ మా పిల్లల్ని పొగుడుతున్నాం, ఎందుకంటే మేమైతే వీళ్ళకి తినిపిస్తే గంటలు గంటలు తినేవాళ్ళు. అటువంటిది మేము చెప్పకుండా ఈరోజు వాళ్ళ మట్టుగా వాళ్ళు తింటున్నారు. సో మాకు చాలా సర్ప్రైజింగ్గా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎండలో తిరిగి వచ్చాం కదా, ఇంకా వీళ్ళకి తినిపించడం అంటే ఇంకా కష్టము. కానీ వచ్చేసరికి తింటున్నారు కదా, చాలా హ్యాపీ. ఇక్కడ మళ్ళీ మా తమ్ముడు, అలాగే పెళ్లి కొడుకుని చూడొచ్చు. ఇంకా మా పెదనాన్న, మా పెదనాన్న మీరు ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇక్కడ మా మేనకోడలు సొంతు, అలాగే మా మరదరు మాలతి అనమాట. వీళ్ళిద్దరు క్లాస్మేట్స్, సో అదే చెప్తున్నా అందుకే నవ్వుతున్నారు. అండ్ వీళ్ళు అయితే ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే పని అండి, పెళ్లి కూతురిని తీసుకోవడానికి వెళ్తున్నారు. ఈ దుప్పట పట్టుకునే వాళ్ళు నలుగురు, అలాగే మధ్యలో ఆ ప్లేట్ పెట్టుకున్న ఆవిడ కామన్ అనమాట. మార్నింగ్ గుండంసారా, తర్వాత పెళ్లి కూతురిని తీసుకురావడం, తర్వాత దుబ్బరి నీళ్ళు అంటారు, తర్వాత శతమానం తీసుకురావడం, ఇలా ఆ నాలుగు కూడా ఇలా వీళ్ళు బ్యాచ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ పెళ్లి కూతురు మండపంలో ఉంది. ఫస్ట్ అయితే ఈ విధంగా మండపం ఉండేది కాదు, మామూలు నేలపైనే కూర్చోపెట్టేవారు చాప వేసి. పల్లకి మీలో చాలామంది డైరెక్ట్గా చూడకపోయి ఉంటారు. ఇంకా మా ఊరు వైపు అయితే ఇంకా ఈ పల్లకి ఆచారం ఉందండి, చాలా బాగుంటుంది అండ్ సరదాగా ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ పెళ్లి కూతురు వాళ్ళ నాన్నగారు, పెళ్లి కొడుకు వాళ్ళ నాన్నగారు ఈ విధంగా గంధము రాసుకొని పసుపు అవి పెట్టి బొట్లే పెడుతుంటారన్నమాట. వాళ్ళకి కూడా అనుబంధం ఉండాలని చెప్పేసి ఏమో ఇటువంటి ఆచారం పెట్టారు. సో వాళ్ళకి ఈ విధంగా అరటిపళ్ళు తినిపించడం, ఇంకా బొట్లు పెట్టడం, సో చిన్న కార్యక్రమం అయితే ఉంటుంది. ఐ థింక్ ఇలా మన పెద్దలు ఇటువంటి పెట్టారు అంటే దేనికి కూడా ఒక రీజన్ ఉంటుందండి. సో వీళ్ళిద్దరు అనుబంధం బాగుంటే కదా, రెండు ఫ్యామిలీ అనుబంధం బాగుంటుందని చెప్పేసి ఏంటో మరి ఈ విధంగా ఇది చేస్తూ ఉంటారన్నమాట. పెళ్లి కూతురు తీసుకొచ్చే టైంలో ఈ విధంగా ఆ తోటలో అలా చేస్తూ ఉంటారు. ఇక్కడ పెళ్లి కూతురికి మళ్ళీ పసుపు రాస్తున్నారు. పెళ్లి కూతురికి ఇంకా పందిరి రాటి నుంచి ఇంకా లగ్నం అయ్యే వరకు ఇదే పని అండి, పసుపు రాస్తూనే ఉంటారు. పెళ్లి కూతురు వాళ్ళ ఊరు నుంచి అయితే కారులో తీసుకొచ్చాను కదా, ఇక్కడైతే పల్లకిలో ఊరేగిస్తారనమాట. ఇక్కడ పల్లకి ఎక్కించి ఊరంతా తిప్పి అప్పుడు ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు. తర్వాత నేను లంచ్కి వచ్చేసాను, కొన్ని డ్యాన్స్ క్లిప్పింగ్స్ అయితే మిస్ అయ్యాయి. ఇక్కడ మా చిన్నటి స్నేహితుడు దేవి వచ్చాడు, అలాగే సంధ్య, ఇంకా మీనమ్మ, ఇంకా చిన్న సూపర్ స్టార్ వచ్చింది. తిన రీల్స్ చేస్తుంటుంది, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటారు, కానీ ఆ రోజు సిగ్గుపడుతుంది అనమాట. సో నాయుడు వాళ్ళ మదర్ చెప్తున్నారు, అంటే బిర్యానీ చెయ్యమ్మా అని అంటుంది అనమాట, బిర్యానీ లేదా అనేసి. సో అది చెయ్యు అంటే తను సిగ్గుపడిపోతుంది. ఇక్కడ నేను లంచ్ చేస్తున్నానండి, నాతో పాటు పిన్ని, అలాగే మేనత్త, ఇంకా గౌరీశ్వరి మా మేనకోడలు, ఇంకా మరదలు, ఇంకా మా వదిన ఉన్నారు, అలాగే చిన్నాన్న ఉన్నారు. చిన్నాన్నని కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం. మీరు చిన్నానికి నాకు మంచి అనుబంధం, మంచి ఫ్రెండ్షిప్ ఉండేదన్నమాట. అండ్ తర్వాత ఇక్కడ మా సందరు చూడండి, ఆగు ఆగు సర్ సర్ సర్
దూరం ఉండుకోవాలంటే మీరు డైరెక్ట్ దూరం ఈ సందడేంటో ఈ గోలేంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. మాకైతే డబ్బులు తక్కువగా ఉన్నాయని ఒప్పుకోవట్లేదు, డబ్బులు తక్కువగా వేస్తున్నారు. సో అందుకని చెప్పేసి మొత్తం 500 నుండి స్టార్ట్ చేశారు. 500, 1000, 1500 అలా 2000 వేశారనమాట. సో ఈ సీన్లోనే మనం ఎక్కువ డబ్బులు రాబెట్టుకోవాలి, ఎందుకంటే డబ్బులు ఇచ్చే వరకు మేము కదలం, కదలకపోతే అక్కడ పనులు అవ్వనమాట. సో ఎక్కువ డిమాండ్ చేశాము, మాకే అందరు సపోర్ట్ చేశారు. మా సందడిలో మేముంటే మా వదిన ఒకరు వచ్చి నాకు నలుగు పిన్ రాశారనమాట. సో అప్పుడే ఇంకా నేను ఫ్రెష్గా రెడీ అయ్యి వచ్చాను, ఫేస్ అంతా నలుగు పిన్ రాసేసారనమాట. సో మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. అందరూ భయపడ్డారు కొంచెం, ఎందుకంటే నాకు ఆల్రెడీ నలుగు రాశారు కాబట్టి నేను కూడా మేనగోళ్ళందరికీ రాస్తానేమో అనుకుని పాపం భయపడ్డారు. కానీ నేనైతే ఎవరికి అలా చేయలేదు, లేట్ అయిపోతుంది అనమాట, మళ్ళీ వాళ్ళు ఫేస్ వాష్ చేయడానికి వెళ్తారు, సో వీళ్ళందరూ నన్ను తిడతారని చెప్పేసి ఊరుకున్నాను. ఈ విధంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి నలుగురు రాసిన తర్వాత వీళ్ళేమో వాటర్ తీసుకురావడానికి ఊరు చివరికి వెళ్తారండి. మినిమం ఒక 40 మినిట్స్ పడుతుందన్నమాట వాటర్ తీసుకురావడానికి, చెరువుకి వెళ్తారు. సో ఆ చెరువు గట్టు దగ్గర మేము విధంగా ఫొటోస్ తీసుకున్నాం ఎల్లో కలర్ శారీస్తో. మేమందరం కూడా ఎల్లో కలర్ శారీస్ కట్టుకున్నాము ఆ టైంలోని. ఎల్లో కలర్ శారీస్ అందరం కూడా కలిసి ఫొటోస్ తీసుకుందామంటే ఇక్కడ అవ్వలేదు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దగ్గర మిగతా వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి ఈ విధంగా చెరువు గట్టు దగ్గర అయితే ఫొటోస్ తీసుకున్నాం. ఇక్కడ మా అమ్మగారు కూడా ఎల్లో కలర్ శారీ కట్టుకున్నారు, చూసారు కదా. సో ఆ రోజైతే అనుకున్నట్టుగా ప్లాన్డ్గా అయితే అన్నీ జరిగాయి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. ఈ స్నానం అయిన తర్వాత ఇంకా నైట్ లగ్నం అప్పుడు అన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా వేరే వీడియో నేను అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే వీడియోలు అందే అయిపోతుంది. సో ఎవరు కూడా చూడడానికి ఇష్టపడరు. సో ఈ వీడియో అయితే పార్ట్ 1, ఇంకా నేను నెక్స్ట్ వీడియో పార్ట్ 2 అనేది అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. మా ఇల్లు కలర్ శారీస్ ఎలా ఉన్నాయో తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక్కడ చెరువు అనమాట, ఈ చెరువు నుంచే వాటర్ తీసుకొస్తారు, చూస్తారు కదా. కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదండి, బాగానే ఉంటుంది వాటర్ అనేది. ఇదండి ఈవెల్ట్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.